ఏం చేశారని సమాజానికి ఆయన ఏం చేశాడండి? నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు, ఒక సైబరాబాద్ తయారు చేశారు, ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దిక్కులేని రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేశారు, అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేశారు, కియా మోటార్స్ తీసుకొచ్చారు, టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, జోహో, ఇలా వేలాది పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని ఈ ప్రభుత్వం ఒప్పుకుంది. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి. ఆ మహానుభావుడు ఏం చేశాడు ఆంధ్ర రాష్ట్రానికి? ఏం చేశాడు? వాట్ ఈస్ దిస్ కాంట్రిబ్యూషన్ టు ఆంధ్ర రాష్ట్రం? ఏం చేశాడని ఆయన నేను సమాధానం చెప్పాలా? భలే ఉన్నావు లోకేష్, నాకు నిన్ను చూసి జాలిపడాలా, నవ్వాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆంధ్ర రాష్ట్రానికి నేనేం చేస్తాను, ఎందుకు చేస్తాను? అసలు నేను ఒక ఫిల్మ్ మేకర్ని, సినిమాలు తీయటం నా పని. నేను నీలాగా జనాలకు సేవ చేయడానికే నేను అసలు పుట్టాను, పెరుగుతున్నాను, చేస్తాను. నేను ఎప్పుడైనా చెప్పాను ఇంతవరకు బేబీ? యా చూడు బేబీ, నా పాయింట్ ఏంటంటే క్రిటిసైజ్ చేయాలని అనుకున్నా. నన్ను క్రిటిసైజ్ చేయడానికి ఆంధ్ర రాష్ట్రానికి సేవ తప్పితే ఇంక వేరే టాపిక్ దొరకలేదా? నేను నీ ప్లేస్ ఉండే ఏం చేసి ఏం చెప్పా ఉండే తెలుసా? ఏడా మా పిచ్చి నా కొడుకు ఆడు అటు హిట్ తీసి రాలేదు, ఏడాది పిచ్చి పిచ్చి సినిమాలు చేస్తాడు, లేకపోతే అడ్డదడ్డమైన ట్వీట్లు పెడతాడు, అలాంటి వాడికి నేను అసలు వాడి గురించి రియాక్ట్ అసలు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని చాలా ఈజీ కదా నన్ను చెప్పడం. పొద్దున్న లేచి స్పాంజ్ వస్తాను అంటాడు, లేకపోతే అంత ఇమ్మారల్ పర్సన్, ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ ఆడికేయండి అని చెప్పచ్చు కదా. ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే ఎలా బేబీ? సో నా లైఫ్ ఓపెన్ బుక్. ఇప్పుడు కావాలంటే నా వెనకాల ఉన్న అమ్మాయిల ఫోటోలు చూసావు కదా, నేను ఎప్పుడు నీలాగా ఎక్కడో స్విమ్మింగ్ పూల్లో అమ్మాయిలతో అలాంటి ఫోటోలు దాచేసి అలాంటివి నేను ఎప్పుడు చెప్పనమ్మా? ఓకే, అప్పుడు ఇంత సింపుల్ థింగ్ కూడా నీకు తెలియకపోవడం ఆశ్చర్యం ఉంది. అంటే అఫ్కోర్స్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అయిన ఇది ఉన్న పరిస్థితి చూసి నీ మైండ్ ఏదైనా కొంచెం ఇన్స్టెబిలైజ్ అయిందేమో, అదేనా ఒక్కసారి ఏదైనా కన్సల్ట్ చేస్తే మంచిదేమో, ఒక్కసారి నీకోసం చూసుకోమా. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాలాంటి వాడికే నువ్వు చేయటానికి ఒక ఎలాంటి క్రిటిసైజ్ చేయాలో సబ్జెక్ట్ మ్యాటర్ అనేది నీకు దొరకకుండా అలా మాట్లాడితే ఇంకా మీ ఫాదర్ని దేవుడు కూడా కాపాడాడమ్మా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ ఫర్ యూ బికాస్ ఆఫ్ దట్. సో అది మేబీ అలాంటి ఉన్నప్పుడు కొంచెం నువ్వు రెస్ట్ తీసుకున్నావు, లేకపోతే ఏదైనా ఢిల్లీ వెళ్ళినట్టు లండన్ ఎక్కడికి వెళ్ళి ఒక దాని నుంచి కొంచెం మైండ్ శాంతపరచుకుంటే నేను మెంటాలిటీ మీ మైండ్ స్టేట్కి కొంచెం థెరపీ రావచ్చు. ఎందుకంటే ఊరికనే హైరాన్ పడిపోయి ఇలా ఏం పడితే అది మాట్లాడేస్తే చాలా రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. నేను నీ మంచి కోసం చిన్న అడ్వైజ్ ఇస్తాను అంతే అమ్మా. సో దిస్ ఈజ్ ఐ జస్ట్ ఓన్లీ మా కన్సర్న్ అని చెప్పాను బేబీ. టేక్ కేర్.